హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన సమాచారం ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ అంటే కొత్తదైతే ఏం కాదు కానీ కొంచెం నా స్టైల్లో అయితే చేసి చూపించాను అండ్ ఇక్కడ ఒక బౌల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే జీలకర్ర వేసాను తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయి అవుతూ ఉండగానే కొంచెం పుదీనా కడిగి వేసేసుకున్నాను చూస్తున్నారు కదా చూడండి జాగ్రత్తగా చూడండి నేను అయితే ఏమేమి ఐటమ్స్ ఎప్పుడు వేస్తున్నా అనేది అయితే ఒక్కసారి గమనించండి ఎందుకు అంటే కొందరు ముందేసేవి కొన్ని వెనకేశాను వెనకేసేవి ముందేసాను అన్నమాట సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా సో ఒక్కసారి మీరు కనుక ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో కనుక చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంది అయితే చికెన్ కర్రీలో అయితే జీలకర్ర యాడ్ చేసుకోరు నేనైతే ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేశాను మీరైతే ఇది విషయాన్ని గమనించుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో నేను ఈ పసుపు అయితే బాగానే యాడ్ చేశాను కానీ వీడియో మధ్యలో అయితే అసలు కలరే రాలేదండి మరి అది ఏం ఎఫెక్ట్ అర్థం అవ్వలేదు వీడియో లైటింగ్ ఎఫెక్టా మరి ఏంటి అసలు ఏం అర్థం కాలేదు చూసారు కదా నేనైతే ఎంత పసుపు యాడ్ చేశాను చూడండి మీరు ముందు ముందు వీడియోలో అసలు పసుపు యాడ్ చేసిన కలరే రాలేదండి వీడియోలో అయితే అండ్ నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగి వేసేసుకుంటున్నాను బౌల్లో అండ్ నెక్స్ట్ వెంటనే సాల్ట్ కూడా యాడ్ చేసేసాను మనం చికెన్ వేయగానే సాల్ట్ యాడ్ చేస్తామనుకోండి పీస్కి మంచిగా పడుతుందనమాట పీసెస్ని తిన్నా కానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది అండ్ ఇలా ఆయిల్లో మనము చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక పీసెస్ కూడా మంచిగా గట్టిగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెత్తగా చిట్లిపోవడం లాంటి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవన్నమాట అన్నమాట ఇలా ముందుగా మనం మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి సో ముక్క మంచిగా గట్టిగా అయితే ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన నేనైతే క్యాప్ అయితే పెట్టేసుకుంటున్నాను క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఎలా ఉందో అని చూసి కలుపుతున్నాను ఒకసారి కింద మనకి గిన్నె అడగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి సో చూస్తున్నారు కదా పీసెస్ అయితే మంచిగా స్ట్రాంగ్గా ఎలా ఉన్నాయో సో ఇప్పుడు నేను దీంట్లో కారం కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకు అంటే ఉప్పు కారం మనకి ముక్కలకి బాగా పట్టింది అనుకోండి టేస్ట్ బాగుంటుంది ముక్కలకి కారం ఉప్పు అనేది మంచిగా పడుతుంది అనమాట చాలామంది కారం చాలా లేట్గా యాడ్ చేస్తూ ఉంటారు కానీ మనకి ఆఫ్ బాయిల్ కంటే ముందుగానే ఉప్పు కారం యాడ్ చేసుకుంటే కనుక పీసెస్కి బాగా పడుతుంది అందరూ ఏమనుకుంటారు అంటే కారం యాడ్ చేస్తే పీసెస్ అనేవి బాయిల్ అవ్వనుకుంటారు ముక్కలు ఉడకవనుకుంటారు కానీ అలాంటిది ఏమీ ఉండదు హ్యాపీగా ఉడికిపోతే చికెనే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూస్తున్నారు కదా నేనైతే చాలా ఎక్కువ ఎంత ఎక్కువసేపు కలిపినా కానీ పీసెస్ అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో సో ఇలా కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి మనకి పీసెస్ అనేవి ఇలా మెత్తగా చిట్లు పోకుండా ఉంటాయి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే అండ్ గ్రేవీ కూడా బాగుంటుంది లేదు గ్రేవీ వద్దు మాకు మంచి ఫ్రై లాగా కావాలి ఇంకా మంచి క్రిస్పీ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకు కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది చికెన్ పీస్ అనేది అండ్ నేను ఇక్కడ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పెప్పర్ పౌడర్ తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ కూడా కొద్దిగా వేస్తాను చాలామంది అయితే అవాయిడ్ చేస్తారు అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ మసాలా పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసాను చాలామంది ఏంటి అంటే కూర ఉడికిన తర్వాత దించేసిన తర్వాత చాలామంది అయితే మసాలా పౌడర్ని యాడ్ చేయడానికి ఇష్టపడుతుంటారు బట్ నేనైతే ముందుగానే యాడ్ చేసుకున్నాను అండ్ అది అనేది గ్రేవీలోకి ఇంకిపోయి అదొక మంచి టేస్ట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత పచ్చిమిర్చి రెండుగా చీల్చి వేసాను అండ్ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర కూడా అందరం దించిన తర్వాత వేస్తాం కదా కానీ ఇప్పుడైతే నేను ముందుగానే యాడ్ చేసుకుంటున్నాను చూసేయండి మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా ఇలా చూస్తుంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది కంపల్సరీగా అయితే ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దించేసుకోవడమే అన్నమాట సో చూసారు కదా చికెన్ కర్రీ ఎంత త్వరగా అయిపోయిందో మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మనకి పని కూడా పెద్దగా ఉండదు మనం చికెన్ ఉడుకుతున్నప్పుడే పచ్చిమిర్చి కడిగి కోసి పెట్టుకోవచ్చు కరివేపాకు కడిగి శుభ్రంగా పెట్టుకోవచ్చు కొత్తిమీర ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా మనం పని అయితే చేసేసుకోవచ్చు సో ఇది అండి మరి ఇవాళ వీడియో అయితే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం